నమస్కారాలు అయ్యా. కాలసర్ప దర్శనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, కాకాని వెళ్ళాం, తమిళనాడు వెళ్ళాం, కుకి వెళ్ళాం, చాలా చోట్లకి వెళ్ళామండి. ఆఖరికి నాసిక్ కూడా వెళ్ళొచ్చాం, అయినా మాకు పెద్దగా ఫలితం కనపడలేదు, డబ్బులు పోయినాయి అని వాపోతున్నారు చాలామంది. మీరు పూజలు చేసేటప్పుడు ఇప్పుడు కూడా మీ మనస్సును పూజ పైన, పూజ చేసే వ్యక్తి పైన లగ్నం పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక ఆశయంతో మీరు ఆ పూజ చేసుకుంటున్నారు కాబట్టి అది మనసులోనే ఉండాలి తప్ప, మీరు రకరకాలుగా దిక్కులు తిప్పుతూ ఉంటే చేసే ఫలితం మీకు రాదు. మీ కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, చేతులతో చెయ్యాలి, నోటితో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా చేసినప్పుడే ఏ పూజన ఫలిస్తుంది. సరే, గతం గురించి మనకు అనవసరం. మీకు సాక్షాత్తు పరమశివుడు రెండు సర్పాలు ధరించినటువంటి విగ్రహం లభిస్తుంది, లేదా తయారు చేయించుకోండి పంచలోహంలో. ఇది ఎప్పుడైనా కానీ మాస శివరాత్రం తయారు చేయించుకున్న తర్వాత ఇష్టదైవం శివుడి దగ్గర పెట్టి అనినిత్యం పూజలు శివాలయంలో పెట్టి అనినిత్యం పూజలు చేసి శివాలయంలో పెట్టి అభిషేకం చేయించుకున్న తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఇష్టదేవుని దగ్గర పెట్టండి. ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉండండి, అభిషేకం చేస్తే ఇంకా మంచిది. దీంట్లో ఉన్న విశేషత చూడండి. ఇక్కడ మీకు నెత్తి మీద గంగాదేవి కనపడుతున్నది, చంద్రవంక కనపడుతున్నది, కానీ శివుడి మీద ఒకే సర్పం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రెండు సర్పాలు కనిపిస్తున్నాయి, ఒకటి రాహు, రెండు కేతు, సాక్షాత్ బంధించినట్టుగా కనపడుతున్నాయి. తన మెడలో బంధించాడు కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా అనునిత్యం పూజ చేస్తూ స్వామికి ఇష్టమైనటువంటి నివేదన చేస్తూ స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలను మీరు కూడా తీసుకుంటూ స్వామికి ఇష్టమైన రుద్రాక్షమాలను స్వామి మెడలోను, అదే రుద్రాక్షమాలు మీ మెడలో కూడా వేసుకుంటూ ఉండండి. ఓం త్రైంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అనే మంత్రం ఇంకా ఉంది. ఆ మంత్రాన్ని పూర్తిగా మీరు అనునిత్యం మహామృత్యుమంత్రాలు జపం చేస్తూ ఉంటే రోగ బాధలు ఉండవు, శారీరక ఆరోగ్యంగా ఉంటారు, మహామృత్య భయం ఉండదు మీకు. కాబట్టి సాక్షాత్తు శివుడే మీకు ఐశ్వర్య రూపుడు కాబట్టి మీకు ఒక చక్కని ధన దక్షిణామూర్తిగా మీలో ప్రవేశించి మీకు ధనాన్ని ఎలా సంపాదించాలో అన్ని రకాల మార్గాలు చూపిస్తూ ఆ మార్గంలో డబ్బు సంపాదన కూడా చేయగలుగుతారు. ఈ రాహుకేతు దర్పం వల్ల మీకు డబ్బు లేకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, చదువు రాకపోయినా, వ్యాపార లాభాలు లేకపోయినా, అవన్నీ కూడా ఈ విగ్రహం ఎక్కడుందో అక్కడ కంపల్సరీగా అటువంటి సంపదని ఇవ్వగలనట్లో సందేహపడక్కర్లేదు. కాబట్టి మీరు అమావాస్య రోజున ఇటువంటి పంచలోహ విగ్రహం చేయించుకోవటం తెచ్చుకోవటం చేయండి. ఇష్టదేవుని దగ్గర పెట్టండి, ధూపదీపం ఏవైతే సమర్పించిన తర్వాత అనునిత్యంగా మీరు నిత్యం పూజ చేస్తూ ఉండి ఆ వచ్చిన జలాన్ని తీర్థంగా తీసుకోండి. మీ శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి, కాబట్టి కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే కాకుండా తాంత్రిక రహస్యాలు అనే పుస్తకాన్ని ఈరోజు తెప్పించుకుంటే ప్రయత్నం చేయండి. దీంట్లో అనేక రకాల అంశాలు పొందుపరిచాం. 60 సంవత్సరాల వృద్ధుడి నుంచి దాదాపుగా 6 నెలల పసిపిల్లవాడ వరకు ఏం కావాలో అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పుస్తకాన్ని తెప్పించుకోనండి, మీ ఇంట్లో పెట్టుకోనండి, మీకు కావాల్సిన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీరు చేసుకోనండి, దాని నుంచి విముక్తులు పొందండి. ఆల్ ది బెస్ట్, నమస్తే, మీ గురుజీ.